నేను సాగతో రాలేదు. ఈ 60 సంవత్సరాలు మీరు ఏ లక్ష్యం కోసమై తమ జీవితాన్ని అంకిత స్వభావంతో మీరు నడిపిస్తున్నారో వారికి మీకు సలాం పత్రాన్ని మాత్రమే ఇక్కడికి వచ్చారని మాత్రమే చెప్పారు. మిత్రులారా, ఇప్పటి వరకు మనం విప్లవ ఉద్యమం గురించి మీరు రాత్రి మొదళ్లతో పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటాన్ని ఇస్తున్నది వెనక నుంచి నడిపిస్తున్నది మీ యొక్క సాహిత్యం అనే విషయం మర్చిపోవద్దు. చాలామంది ఏమనుకుంటారంటే తుపాకు ప్రధానం అనుకుంటారు. తుపాకు కన్నా, తుపాకు నడిపించేటువంటి ఒక ట్రిగర్ కన్నా, ట్రిగర్ వెనుక ఉన్నటువంటి మనిషిని నడిపిస్తున్న ఈ పాట అనే విషయం మర్చిపోవద్దని మాత్రమే చెప్పగలుగుతాను. చాలామంది మీ పాటలతో స్మరించుకుంటూ ఎన్కౌంటర్లను ఎదుర్కొని సత్యాలను మనం చూస్తున్నాం. ఇవి సామాన్య విషయాలు కాదు. ఎక్కడో ఉద్యమాన్ని బతికిస్తూ ఉంటుంది అని కాదు. ఎంతోమంది మహానీయులు జైళ్ళల్లో ఉండి మీరు ఇచ్చినటువంటి పాటను స్మరించుకుంటూ తమ యొక్క యావత్ జీవితాన్ని కారాగారంలో గడిపారు. అంతేకాదు, కుడి కంబాలి ఎక్కేటప్పుడు మీరు ఏ పాటను రాశారో ఆ పాటను స్మరించుకుంటున్నారు. చాలా కుడి కంబం ఎక్కారని మీకు మనం చేస్తూ ఉన్నాను. రాగానికి ఉన్నటువంటి గొప్పతనం అది. ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నది ఏ మేధావిలో కాదు. కాబట్టి మీరు పాడుతున్న పాటను చూసి నేను సలాం చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. మనం చేస్తున్నాం, కానీ ఉద్యమం నడిపించే ప్రధానం కాదు. ఉద్యమంలో కూడా క్రమశిక్షణ మీరు నడిపించారు. చాలామంది ఉద్యమాలు నడిపిస్తారు. ఉద్యమాలు నడిపించినప్పుడు ఆ ఉద్యమాల్లో క్రమశిక్షణ ఎలా ఉండాలి నాకు ఇప్పటికీ గుర్తుగా ఉన్నది. మా సాయుధ పోరాటం లోపల ఒక మనిషి కూడా బీడీ తాగకపోయేదని మనం చూస్తూ ఉంటాం. బీడీ తాగకపోయేది ఎందుకోసమయ్య అంటే, బీడీ తాగితే ఎదుటి వాడి చేద్దాం మన యొక్క ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది. కాబట్టి ఎన్నడూ కూడా ఒక బీడీ తాగినటువంటి అలవాటు లేదని మనం చూస్తున్నాం. ఆనాటి క్రమశిక్షణాది. అంతేకాదు, కేవలం ఎట్లా బీడీ తాగకపోవడమే కాకుండా నేను 60 సంవత్సరాల యొక్క ఉద్యమాన్ని చూశాను. ఎక్కడైనా కానీ ఒక ఆడపిల్లను ఏ మాదిరిగా కానీ కసరించుకున్నట్టయినా, లేక ఆడపిల్లను అవమానపరిచినట్టయినా కానీ ఒక కార్యకర్త కూడా చెయ్యలేదని మాట్లాడుతుందో ఆ ఉద్యమంలోనే మీరు కనబడుతుందని మనం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యనే నాకు ఒక పోలీస్ డీజీపీ కలిశారు. ఈ వరంగల్లో ఒక పిల్ల మీద యాసిడ్ పోశారాయా అన్నాడు అని అంటూ అన్నాడు కదా అంటే, అది మా వల్లే జరిగిందయ్యా పొరపాటు అన్నాడు. ఎవరో కాదు, డీజీపీ అన్నాడు ఈ మాట. ఎక్కడైతే లెఫ్టిస్ట్ ఉద్యమం బలహీనమవుతుందో అక్కడే అశ్లీషమైన కల్చర్ కూడా వస్తుందని చెప్పాడని మనం అంటే, ఈనాడు వరంగల్లో వచ్చిన కల్చర్ ఎక్కడో కారణం మీరు లెఫ్టిస్ట్ కల్చర్ని ఎక్కడో అని చెప్తారు. కాబట్టి మిత్రులారా, మీకు నేను ఈనాడు ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలంటే వచ్చాను. దీంతో సహా ఒక విషయం మీరు చెప్పాలనుకుంటాను. విప్లవం ఫలానాడు అయి వస్తుందని ఊహించండి. మీరు 60 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పాటుపడుతూ ఉన్నారు, ప్రాణాలు ఇచ్చారు, జైలు అనుభవించారు. అయిపోయిందా అంటే విప్లవం ఫలానాడలా అయిపోతుంది చెప్పాలి. అదే మాదిరిగా ఫలానా స్థలంలోనే విప్లవం వస్తుంది మనం చెప్పలేము. విప్లవం వచ్చడానికి ఒకటి ఇద్దరు మనుషులు కాదు. విప్లవం రావాలంటే పరిస్థితులు అదే మాదిరిగా ఆనాడు ఉన్నటువంటి యొక్క వాతావరణం విప్లవానికి దారి తీస్తుంది. నేను విప్లవం తీసుకొచ్చిన అని మాత్రం ఎవరు చెప్పడం అని మనం చేస్తున్నాం.
కొందరు అనుకోవచ్చు కదా అంటే నేను విప్లవం తెచ్చానని అనుకుంటారు. మనుషుల ద్వారా విప్లవాలు రావు, పరిస్థితులతో విప్లవాల కారణం అర్థం అవుతాయి. కాబట్టి మిత్రులారా, ఆ పరిస్థితులు ఏ పరిస్థితులు వచ్చినా కానీ మీరు నిశ్లేషంగా మీరు ఎక్కుందో అబ్సల్యూట్ గా అంకిత స్వభావంతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు కాబట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను మాత్రమే చెప్పాలంటాను.